చెప్పిన వాళ్ళకి మనం వాళ్ళకి ఉచితంగా హియరింగ్ ఇంపాక్ట్ ఇచ్చినాము. అదే విధంగా గతంలో ఆలేర్లోనే నాకే ఒక సంస్థ ఉంది, హీల్ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మరి కొందరు దాతల ద్వారా పెద్ద ఎత్తున 40 చైర్లు ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అవి కూడా చాలా సొఫిస్టికేటెడ్ వీల్ చైర్స్, అంటే చిన్న చిన్న అరుగులు ఎక్కడం దిగడం ఆ కుర్చీలో కూర్చొని చేయొచ్చు, అదేవిధంగా గడప దాటడం లాంటివి కూడా చేయొచ్చు. సో ఎవ్వరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా, వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందేటట్టుగా ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రిఫరెన్స్ అనేది చదువుకునే పిల్లలకి, అదేవిధంగా స్వయం ఉపాధి పొందే వాళ్ళకి ఇవ్వాలనేది ఆలోచన. వారికి వారు ఎవరి సహాయం లేకుండా వాళ్ళు కాళ్ళు లేకుండా కాళ్ళ లాంటి వీల్ చైర్స్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి. వాళ్ళు స్వయంగా 4 రూపాయలు సంపాదించుకొని మరి స్వయం కృషితోని ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వికలాంగులు అంటే కేవలం వీల్ చైర్స్ పొందేవాళ్లే కాదు, వికలాంగులు అంటే రకరకాల వాళ్ళు ఉంటారు మీ అందరికీ తెలుసు. మరి బుధకాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వికలాంగులే అని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. గతంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు, నమోదు చేసుకుంటలేరు. ఇక్కడ ఉన్న ప్రజాపతులకు నా రిక్వెస్ట్, మీ గ్రామాల్లో ఎవరైనా బోధకాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి తప్పకుండా సదరం క్యాంపుకి తీసుకెళ్ళి, అంటే మన ఏరియా హాస్పిటల్ బోనీని తీసుకెళ్ళి వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకు కూడా పెన్షన్కి మీరు రికమెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో అదేవిధంగా వికలాంగులు అంటే అనేక రకాలు, కొందరికి క్యాలిపర్స్ అంటే కాలు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు ట్రై సైకిల్స్ పొందిన వాళ్ళు కానీ ఇతరత్ర స్టిక్స్ కానీ క్రచెస్ కానీ పొందేవాళ్ళు తప్పకుండా మీరు మీ కాళ్ళ మీద నిలబడుతున్నారనే ఆశతో ఇది మీకు అందజేస్తూ ఉన్నామంటే, మీరు స్వయం కృషితో ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరు మీ జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం అనేది. అనేక సంస్థల్ని మరి అప్రోచ్ అయినప్పుడు మరి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు అండ్ సిఎస్ఆర్ కింద మేము టేకప్ చేస్తాము ఈ నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలని ముందుకు వచ్చారు. సో మనకి 115 యూనిట్స్ వాళ్ళకు మనం మంజూరు చేయడం జరిగింది. భువనగిరి కాన్స్టిట్యున్సీలో గతంలోనే ఆ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన మరి ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. జూనియర్ కాలేజీలో వాళ్ళు ఆ ప్రాంగణంలో పంపిణీ చేయడం జరిగింది. కృష్ణవేణి గారు ఆ రోజు మేడం మరి ఇక్కడ ఇద్దాము మీ వాళ్ళని కూడా ఇక్కడ పిలిపిస్తానంటే వద్దని చెప్పాను నేను, ఎందుకంటే వాళ్ళు వికలాంగులు, మళ్ళీ అంత దూరం వచ్చి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రామారం మండలంలోని అధికంగా ఈ యూనిట్స్ ఉన్నాయి, లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారని చెప్పి ఐడెంటిఫై అయింది కాబట్టి పక్కల సోలిపేట కావచ్చు, మన పేరారం కావచ్చు, అదేవిధంగా తాండాలకు సంబంధించిన వాళ్ళు, మరి మాదాపూర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికే రమ్మని చెప్పాము. దానికి కూడా పెద్ద పర్వత బొమ్మల రామారం, అయితే బొమ్మల రామారం హెడ్ క్వార్టర్లో పెట్టచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. బొమ్మల రామారం పెద్ద పర్వతాపురు రెండు గ్రామాలు కలిస్తే 6 ఉన్నాయి, మిగతా చీకటి మామిడి చుట్టుపక్కల గ్రామాలు చూసుకుంటే దాదాపు 30 వరకు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళకి దగ్గరలో పెట్టాలి అనే ఉద్దేశంతో చీకటి మామిడిలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. చీకటి మామిడిలో 6 ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు దాదాపు 24 మంది ఉన్నారు. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఈరోజు ఈ ప్రాంగణాన్ని వాడుకున్నాం. ఈ ప్రాంగణాన్ని వాడుకోవడానికి అనుమతించిన ఎంఈఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అవి వేయించి ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చిన మరి శ్రీమతి శ్రీనివాస్ గౌడ్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా శోభారాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఎప్పటికీ మాకు అందుబాటులో ఉంటూ ఫోన్ చేసిన మాకు సహకరిస్తున్న ఎంపీడీఓ గారు కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, వారిని అభినందిస్తూ మరి మన దగ్గర ఉన్న ఎలాంటి రుగ్మత అయినా ఎలాంటి ఇబ్బందులైనా వాటిని ఎదుర్కోవడానికి అందరం సిద్ధంగా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, అదే నిజమైన అభివృద్ధిగా నేను భావిస్తాను. జనరల్గా ఎవరికైనా ఏ ఊరికి పోయినా ఎమ్మెల్యే రాగానే మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ కమ్యూనిటీ హాల్ కావాలి అని అడిగే వాళ్ళే ఉంటారు, కానీ మా ఊర్లో ఇతనికి ఇబ్బంది ఉంది, ఇతనికి డిజీజ్ ఉంది, ఇతనికి ఎట్లయినా ట్రీట్మెంట్ ఉచితంగా ఇప్పించండి, వీళ్ళని బాగు చేయించని అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు నాకు తెలిసినంత వరకు. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్ భువనగిరి. డాక్టర్ పి రిత్విక్ ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.